శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా చివరి కలయిక సీతమ్మ దర్శనము అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఇక ప్రస్తుతమునకు మరలి వచ్చేదము గాక రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషముల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషముల వరకు వారి గోష్ఠి చేసిరి ఇది ఏ వారితో భౌతికముగా నా చివరి సమాగమము అంటే ఫిజికల్గా నేను ఆయన కలిసినటువంటి చివరి సన్నివేశం ఇది అని చెప్తున్నారండి శాస్త్రి గారు ఈ పై వ్రాయలేని స్థితి ఇది ఎంత సాధన చేసినను తాతగారి వంటి మహాయోగుల భౌతిక వియోగము కొంతకాలము వరకైనను నాబోంట్లకు దుస్సహము దుర్భరము తల్లి రుణము తండ్రి రుణము ఆచార్య రుణము తీర్చుకోలేనివి అసలు ఏ రుణమైనను అవతలి వారి ప్రేమకు బదులేమున్నది వారప్పుడు సీతమ్మ తత్వమును గూర్చి రచించుచున్నారు ఇది ఏ వారి చివరి రచన సీతమ్మ వారి ప్రాణము వారి ఆరాధ్య దేవత వారు జీవితానుభవమున గురుపత్నియందు సీతమ్మను దర్శించిరి తాతగారి జీవితము గురువుగారితోనూ మాస్టర్ గారితోనూ ఎట్లు పెనవేసుకొని పోయినదో అట్లే సీతమ్మతోనూ ఇట్టిదే ఆరాధనా భావము సీతమ్మ ఎడల వివేకానంద స్వామికి కలదు ఒకసారి వివేకానంద స్వామి వారి వద్ద ఆధ్యాత్మిక శిక్షణ పొందుచున్న కొందరు పాశ్చాత్యులు వారిని ఒక ప్రశ్న వేసిరి మీ దేశంలో ఇంతవరకు జన్మించిన మహిళలలో అత్యంత పవిత్రురాలు ఎవరు అని స్వామీజీ వెంటనే సమాధానము చెప్పక ధ్యానస్థితులైరి కొంతసేపయిన పిమ్మట శిష్యులతో వారు సీత అని చెప్పిరి ధ్యానస్థితిలోని వెళ్ళుటకు కారణమును వారిట్లు వివరించిరి ఎవరిని స్మరించినతో మనస్సు ఆగిపోవునో అప్రయత్న ధ్యానము కలుగునో అట్టి తల్లి సీత మళ్ళీ చెప్పుకుందామండి ఈ వాక్యం వివేకానందులు వారు అన్నారండి ఎవరిని స్మరించినచో మనస్సు ఆగిపోవునో అప్రయత్న ధ్యానము కలుగునో అట్టి తల్లి సీత మీరు నన్ను ప్రశ్నించిన వెంటనే నా స్మరణలోనికి సీత వచ్చినది అంతటితో నా మనస్సు మూగబోయినది పాశ్చాత్య శిష్యులు సీత యొక్క మహిమను తెలియగోరిరి అప్పుడు స్వామీజీ ఇట్లు పలికిరి ప్రతి భారతీయుని రక్తనాళములందు సీతారాముల పవిత్ర నామములు ప్రవహించుచున్నవి అన్నండి వివేకానంద స్వామి అప్పటికి తాతగారు రచించిన భాగము సుమారు ముప్పది పుటలు ఈ మొత్తమును నాచే చదివించిరి కొంత వారే వినిపించిరి అయోధ్యాకాండలో రాముడు తన వెంట వనవాసమునకు రావద్దని సీతమ్మకు సీతమ్మకు చెప్పినప్పుడు ఆమె అతనితో సంభాషించిన విధములోని ఆధ్యాత్మిక నిగూఢ భావములను వారిరువురి అవతార రహస్యములను తాతగారు ముచ్చటించిరి ఉదాహరణకు సీతమ్మ రామునితో అన్న మాటలు ఇవి నేను తోడు రాకుండా మీరు ఎట్లు పోగలరు మీకంటే ముందుండి నేను దారిలోని ముండ్లను అడ్డు తొలగింతును దీనికి తాతగారి వ్యాఖ్యానం ఇది ఇక్కడ ముళ్ళు ముండ్లు అంటే ముళ్ళు ముళ్ళు అంటాం కదండి మనం ఇక్కడ ముళ్ళు అనగా విరాధ ఖర దూషణాది రాక్షసులు అనేక మంది రాక్షసులు ఎదురయ్యారు కదండి ముళ్ళు అంటే వాళ్ళు వీరిని సంహరించినది రాముడే అయినను రామునికి ఆ శక్తినిచ్చినది లక్ష్మీదేవియగు సీతమ్మయే ఆమె చుట్టుగానే రావణుని వరకు రాక్షసుల వధ జరిగినది అంతేకాదు ఆశ్రమములలోని సాధకులలో గల పూర్వమలిన సంస్కారములను తాను అమ్మగా తొలగింపవలసినదే కదా కుండలిని శక్తి తానే కదా తన అనుగ్రహముననే యోగ వికాసము కలుగును కదా ఇకపోతే రెండో పాయింట్ అండి రాముడు వనవాసమున బ్రహ్మచర్య బ్రహ్మచర్య వ్రత దీక్షితుడు సీతమ్మ తన వెంట ఉండుట ఈ వ్రతమునకు భంగము కాదా అని అతని శంక సీతమ్మ ఈ వ్రతమున రామునికి తోడ్పాటునిచ్చున్నది నిచ్చుదుని ఇచ్చుదునని హామీ ఇచ్చినది అంటే తోడ్పాటునిస్తానని హామీ ఇచ్చింది అయితే హంసలతో కూడిన సరస్సులందు తామివ్వరూ కలిసి ఆడుకొందురట ఇది పైవాగ్దానమునకు భంగమువలే అనిపించును అంటే ఆ అరణ్యవాసంలో హంసలతో కూడిన సరస్సులతో వాళ్ళిద్దరూ ఆడుకున్నట్లుందిగా ఇది మరి ఆ బ్రహ్మచర్యము అనేటువంటి పై వాగ్దానకు భంగం కదండి అనే డౌట్ మనకి రావచ్చు ఇక్కడ చెప్తున్నారండి తామిరువురూ ఆడుకొనుట పరస్పర భౌతిక ఆకర్షణతో కాదు శిశువుల వలె పవిత్ర ప్రేమతో మరియును తాతగారు ఇందలి ధ్వనిని ఇట్లు వివరించిరి ఇచ్చట హంసలనగా శ్వాసలు సోహం అంటాం కదండి మనం పీల్చేటప్పుడు సో అనే సౌండ్ వదిలేటప్పుడు హమ్ అనే సౌండ్ సోహం హంస హంస అదే అంటే హంస అంటే ఉచ్స నిశ్వాసలు ఇచ్చట హంసలనగా శ్వాసలు రసమనగా బ్రహ్మానందము సరస్సులనగా దీనితో కూడిన మనస్సులు కనుక హంసలు అంటే శ్వాసలు రసము అంటే బ్రహ్మానందము సరస్సులంటే మన మనస్సులండి అనగా బ్రహ్మత్వ సిద్ధికై యోగ సాధనగా ఋషులు వారి శిష్యులు అట్లాగే గుహుడు జటాయువు శబరి హనుమంతుడు విభీషణుడు మున్నగు భక్తులు వేచి ఉన్నారు వీరి మనస్సులు శ్వాసలందు లీనమైనప్పుడు అవి హంసలతోడి కొలనుగును మన మనస్సు శ్వాస మీద ధ్యాస అంటారు కదండి అలాగే ఇక్కడ అనేక మంది శరణాగతి చెందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మనస్సులు శ్వాసలందు లీలమైనప్పుడు అవి హంసలతోడి కొలనలు అవుతాయిట ఆ మనస్సులు ఏమవుతాయి అప్పుడు హంసలతో ఉండేటువంటి కొలనలు అవుతాయి అమ్మవారగు తాను పరబ్రహ్మగు రాముడు ఈ సాధకుల మనస్సులు అను కొలనులందు ఒక్కరై బ్రహ్మానంద రసానుభూతి నొసంగుచు ఆడుకొనవలయునని సీతమ్మ సూచన అట్లాంటి సాధకుల మనస్సులు అనేటువంటి కొలంలో ఈ రా సీతారాములు కూడా ఒక్కటై బ్రహ్మానంద రసానుభూతిని వాళ్ళు అందిస్తూ ఆడుకొనవలయునని సీతమ్మ సూచన అంటున్నారండి సీతారాముల దర్శనముతో వీరెల్లరిలోని కుండలిని సహస్రారమును చేరి పరమాత్మలో లీనమగుట జరుగును అప్పుడు వీరి ప్రజ్ఞలను పరమాత్మ ఎందు కరుగును అంటే వాళ్ళ ప్రజ్ఞలు పరమాత్మ ఎందు కరిగిపోతాయి ఇట్లు అమ్మవారి దయ తోడుగా లేనిది భగవంతుడు తన అనుభూతిని భక్తులకు ఈయజాలడు అంటే అమ్మవారి తోడుగుండాలండి శక్తి ఆయన శక్తి ఆవిడే కదా కనుక అమ్మవారి దయ తోడుగా లేనిది భగవంతుడు తన అనుభూతిని భక్తులకు ఇయ్యలేడు తాతగారు రామానుజుల వారి వాక్కుని ఇచ్చట ఉటంకించిరి అమ్మవారిని రామానుజుల పురుషకారమనిరి రామానుజులు పురుషకారం అన్నారటండి అనగా జీవుని పరబ్రహ్మముగా చేయునది జీవుణ్ణి దేవుడిగా చేసేటువంటిదండి పురుషకారం అంటే దేవుని అనుగ్రహమే అమ్మవారు హంసా హ సీత స రాముడు హంస అంటే హకారము సకారము రెండు ఉన్నాయి కదండి ఈ హకారము హ అంటే సీత అండి సా అంటే రాముడు అట్లే సుందరకాండలోని కొన్ని యోగ రహస్యములను నాకు చెప్పిరి నేను అయోధ్యాకాండలో నుండి సుందరకాండలో నుండి సీతమ్మ ప్రమేయము గల కొన్ని శ్లోకములను పాడగా వారెంతగానో ఆనందించిరి మీకు రామాయణ శ్లోకములు చాలా నోటికి వచ్చినట్లున్నదే అనిరి నిజముగా నాకు అన్నయూ రావు తాతగారిది ఆశీస్సు నా సీతమ్మ లక్ష్మీదేవి అని తాతగారు స్థాపన చేసిరి వారు పరమభక్తులు వారి హృదయాలయ నివాసిని సీతమ్మ వీరితోడి గోష్ఠిలో ఆ రాత్రి సుమారు నాలుగున్నర గంటల పాటు బ్రహ్మానందాబ్దిలో ఓలలాడితిని వారి ఉపదేశము నా పట్ల అనుభవమైనది నా మనస్సు కొలను అయినది శ్వాసలు హంసలైనవి బ్రహ్మానందమునంది తాతగారు వట్టి పండితులు కారు మహోపాసకులు పరమయోగులు జగన్మాత యొక్క సాక్షాత్కారమునందిన ధన్యులు సీతమ్మయే తనను గూర్చి తాతగారి ద్వారమున నాతో ముచ్చటించినది వారు అవ్యాజమగు అపార కరుణతో నాకు సీతమ్మ సన్నిధిని కల్పించిరి మరునాడు ఇరవై ఏడు ఒకటి తొంభై ఒకటిన ఉదయము తాతగారితో పాటు ప్రేరు చాలా తేజోవంతముగా ప్రశాంతముగా సాగినది ఆ సాయంకాలము సత్తెనపల్లి తిరిగి వచ్చి తిని అంటున్నారండి అంటే చూడండి ఈ చివరి సమాగమంలో పున్నయ్య శాస్త్రి గారు భౌతికంగా చివరిగా కలిసింది అదేట నాలుగున్నర గంటలు అదిగో సీతమ్మ తల్లి పాత్ర గురించి శ్రీమద్ రామాయణం గురించి మాట్లాడారటండి ఎందుకని అని ఆలోచిస్తే తర్వాతి కాలంలో ఈయన శ్రీమద్ రామాయణ సుధాశ్రవంతి అని రచన చేశారు శాస్త్రి గారు అంటే ఈయన ద్వారా రామాయణము రావలసి ఉన్నది కాబట్టి ముందుగానే ఆ విశేషాలను ఆయన అందించవలసిన విశేషాలను అందిస్తూ ఉన్నారండి తాతగారు కనుక ఆ రోజంతా కూడా చక్కగా సీతమ్మ తల్లి యొక్క ఔన్నత్యాన్ని తెలియచేశారండి తాతగారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ